Hello friends, welcome back to my channel, Shyam Sir Cognizance. Cognizance ante knowledge, cognizance ante awareness. So, ee video lo recent ga oka important article manaki Hindu newspaper lo vachindi. Daniki sambandhinchi manam konni important vishayalu discuss cheddam. Meeru ee screen meeda chustune untaru Governor vs CM ane title kanipinchindi. Vaallu Hindu paper lo ichina article kuda deeniki sambandhinchina article. Recent ga emaindante Tamil Nadu lo గవర్నర్ కి ఆ స్టేట్ గవర్నమెంట్ కి చిన్న ఒక రప్చర్ లాగా మొదలైంది. అంటే దీన్ని మనం బాగా అర్థం చేసుకోవాలంటే ఒక్కసారి మనం దీని యొక్క బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి. ఏం లేదమ్మా, మీ అందరికీ కూడా తెలుసు తమిళనాడులో రీసెంట్ గా నీట్ అనే ఒక ఎగ్జామ్ కి సంబంధించిన బిల్, అంటే మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కి సంబంధించిన ఒక బిల్ అనేది తమిళనాడు స్టేట్ గవర్నమెంట్ పాస్ చేశారు. సో తమిళనాడు స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ పాస్డ్ ద నీట్ బిల్. అయితే జనరల్ గా ఏదైనా ఒక స్టేట్ గవర్నమెంట్ బిల్ పాస్ చేసినప్పుడు దానికి ఆ బిల్ కి లీగల్ పవర్ రావాలి అంటే అది గవర్నర్ దగ్గరికి పంపిస్తారు. గవర్నర్ ఆమోదన తెలిపిన తర్వాత అది ఆ యాక్ట్ అనేది బిల్ అనేది యాక్ట్ గా మారుతుంది. అయితే ఏమైందంటే తమిళనాడు అసెంబ్లీలో ఏదైతే నీట్ బిల్ పాస్ చేశారో ఆ నీట్ బిల్ గవర్నర్ దగ్గరికి పంపారు. అయితే గవర్నర్ ఏం చేశారంటే తనకున్న రైట్ ప్రకారం, రాజ్యాంగం ఇచ్చిన హక్కు ప్రకారం, కాన్స్టిట్యూషనల్ రైట్ ని యూజ్ చేసుకుని ఆ బిల్ని మళ్ళీ వెనక్కి మళ్ళీ మరొక్కసారి చెక్ చేసుకోమని తమిళనాడు స్టేట్ గవర్నమెంట్కి పంపారు. తమిళనాడు స్టేట్ గవర్నమెంట్ అంటే తమిళనాడు అసెంబ్లీ లెజిస్లేచర్ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుని మళ్ళీ గవర్నర్ దగ్గరికి పంపారు. అయితే కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందనే విషయం మనం పక్కన పెడితే, ఈ తమిళనాడు అసెంబ్లీ మళ్ళీ రెండోసారి వెనక్కి పంపినప్పుడు గవర్నర్ ఆ బిల్ తీసుకున్నారే కానీ దాని గురించి ఏ యాక్షన్ తీసుకోలేదు. అంటే ఇన్యాక్షన్ అంటాం దీన్ని మనం. గవర్నర్ డిడ్ నాట్ ప్రొసీడ్ విత్ ఎనీ యాక్షన్ ఆఫ్టర్ దిస్ ఇన్సిడెంట్ హ్యాపెండ్. ఇప్పుడు దీనికి సంబంధించి మనకు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మనం దీని గురించి స్టడీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ బ్యాక్గ్రౌండ్ మనం అర్థం చేసుకున్నాం కాబట్టి ఒక చిన్న ఆర్టికల్ గురించి మనం చెప్పుకోవాలి. ఆర్టికల్ 154(1) ఏంటమ్మా, ఆర్టికల్ 154 క్లాజ్ 1 ప్రకారం ఒక స్టేట్లో ఒక రాష్ట్రంలో గవర్నర్కి ఎగ్జిక్యూటివ్ పవర్ అనేది ఉంటుంది. ఆ ఎగ్జిక్యూటివ్ పవర్ ఉండడం వల్లే అసెంబ్లీలో ఎంత ఇంపార్టెంట్ బిల్ పాస్ చేసినప్పటికీ మెజారిటీ ఓటింగ్ వచ్చినప్పటికీ కూడా గవర్నర్స్ అసెంట్ అనేది కోరుకుంటారు. అది మన రాజ్యాంగం చెప్పిన విషయం. అయితే దాని అర్థం ఏంటంటే ఆర్టికల్ 154 క్లాజ్ 1 ప్రకారం గవర్నర్కి అధికారం ఉంది, గవర్నర్కి ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ద స్టేట్ ఉంది. అయితే ఇది కొత్తగా చెప్పింది కాదు, 1935 యాక్ట్ ప్రకారం ఏదైతే చెప్పారో దాన్నే మనం ఫాలో అవుతున్నాం. అంటే అర్థం ఏంటంటే గవర్నర్కి ఎగ్జిక్యూటివ్ పవర్ ఉంది నిజమే, కానీ గవర్నర్ మస్ట్ యాక్ట్ అకార్డింగ్ టు ద అడ్వైజ్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. అందుకే మనం ఏమంటామంటే గవర్నర్ని మనం కాన్స్టిట్యూషనల్ హెడ్ ఆఫ్ ఎ స్టేట్ అంటాము, అదే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని మనం ఎగ్జిక్యూటివ్ హెడ్ ఆఫ్ ద స్టేట్ అంటాం. సో గవర్నర్ని మనం అందుకే కాన్స్టిట్యూషనల్ హెడ్ ఆఫ్ ద స్టేట్ అంటాం. ఎగ్జిక్యూటివ్ని మనం ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని ఎగ్జిక్యూటివ్ స్టేట్ ఆఫ్ ద హెడ్గా పిలుస్తాం. ఇదే విషయాన్ని అంటే ఏ విషయాన్ని, గవర్నర్కి పవర్ ఉంది కరెక్టే కానీ గవర్నర్ మస్ట్ యాక్ట్ అకార్డింగ్ టు ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అన్న విషయాన్ని గతంలో కూడా చాలా కేసెస్లో ఇదే విషయాన్ని కోర్ట్స్ కూడా 1-10 సార్లు చెప్పాయి. ఈవెన్ కోర్ట్స్ ఆల్సో హ్యావ్ ఎంఫసైజ్డ్ ఆన్ ద సేమ్ ఇన్సిడెంట్, సేమ్ పాయింట్. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకి అందరికీ తెలుసు 1974లో ఒక కేసు నడిచింది. ఆ కేసు పేరు షెంషర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్. ఐఎమ్ రిపీటింగ్, 1974లో షెంషర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ అనే కేసులో కూడా ఇదే విషయాన్ని చెప్పారు కోర్టు వారు. అంతవరకు అందుకు మనందరికీ ఎంతో ఇష్టమైన ఒక స్ఫూర్తిదాయకమైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక మాట అన్నారండి, గవర్నర్ కెన్ డూ నథింగ్ ఆఫ్ హిస్ ఓన్ అన్నారు. ఏమన్నారు, గవర్నర్ కెన్ డూ నథింగ్ ఆఫ్ హిజ్ ఓన్, అంటే గవర్నర్ తన అంతట తను ఏమీ చేయలేడు, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అడ్వైస్ చేసిందే చేయాలి అన్నారు. అంతేకాకుండా మనకి సర్కారియా కమిషన్ కూడా ఇదే విషయాన్ని 1-10 సార్లు చెప్పారు. 2016లో నడిచిన ఒక ముఖ్యమైన కేస్ అదేంటంటే నబమ్ రెబియా కేస్. 2016లో రన్ అయిన నబమ్ రెబియా కేసు కూడా, ఆ కేసుకి సంబంధించిన వర్డిక్ట్ కూడా కోర్ట్ ఇదే విషయాన్ని చెప్పారు, గవర్నర్ కెన్ డూ నథింగ్ ఆఫ్ హిస్ ఓన్. అయితే ఇక్కడ మనకి డౌట్ వస్తుంది, అదేంటి సార్ ఆర్టికల్ 154 క్లాజ్ 1 ప్రకారం గవర్నర్కి ఎగ్జిక్యూటివ్ పవర్ ఉంది కదా అంటే నిజమే, కానీ లోతుగా మనం స్టడీ చేసినట్టయితే అదే విషయం మనం ఆర్టికల్ 200 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో
స్టడీ చేస్తాం. ఏమని స్టడీ చేస్తాం అంటే గవర్నర్కి నాలుగు ఆప్షన్స్ ఉంటాయి. అంటే ఒకసారి అసెంబ్లీలో బిల్ పాస్ అయిన తర్వాత గవర్నర్కి నాలుగు ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి, అసెంబ్లీలో పాస్ అయిన బిల్ ఈమె దగ్గరికి వచ్చిన తర్వాత తను ఆ బిల్ని సైన్ చేయాలి, అంటే షోయింగ్ ది అసెంట్, గివింగ్ ది అసెంట్ అంటాం. లేదు అనుకుంటే వెనక్కి పంపచ్చు, సెండింగ్ బ్యాక్ టు ది లెజిస్లేచర్, అది రెండో ఆప్షన్. అదేవిధంగా మూడో ఆప్షన్ ఉంది, ఏంటంటే విత్ హోల్డ్ చేసుకోవచ్చు, అంటే తన దగ్గర కొన్ని రోజులు ఆ బిల్ని అట్టే పెట్టుకోవచ్చు, విత్ హోల్డ్ చేయడం అంటే ఆపచ్చు. ఇక నాలుగో ఆప్షన్ రీసెండ్ టు లెజిస్లేచర్, లెజిస్లేచర్ దగ్గరికి మళ్ళీ వెనక్కి పంపచ్చు. ఇప్పుడు నేను చెప్పిన నాలుగు ఆప్షన్స్ లో మూడో ఆప్షన్ ఉంది కదా, అదేంటి, గవర్నర్ కెన్ విత్ హోల్డ్ ద బిల్ అన్నాము. ఇక్కడే సమస్య అంతా వచ్చి పడింది. ఎందుకంటే భారత రాజ్యాంగంలో గవర్నర్ బిల్లుని ఒకవేళ తనకి నచ్చకపోయినా, ఏమైనా ఒకవేళ సవరణలు అమెండ్మెంట్స్ చేయమని చెప్పినా, వాళ్ళు ఒకవేళ చేయకపోయినా గవర్నర్ ఆ బిల్లుని విత్ హోల్డ్ చేసుకునే రైట్ ఉందన్నాం. కానీ ఎన్ని రోజులు విత్ హోల్డ్ చేసుకోవాలి అన్న విషయాన్ని కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయలే. మీరు అనొచ్చు, శ్యామ్ సార్ ఎందుకు ఆ విషయాన్ని కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయలేదంటే, మన రాజ్యాంగ యూనో ఎవరైతే మన కాన్స్టిట్యూషన్ ఫ్రేమర్స్ ఉన్నారో వారు ఊహించి ఉండరు ఇటువంటి పరిస్థితి ఇటువంటి రోజున వస్తుందని. బిల్లు నచ్చితే నచ్చిందని చెప్తారు, లేకపోతే వెనక్కి పంపేస్తారు. కానీ ఏమాత్రము మాట్లాడకుండా ఇనాక్షన్ అనే కొత్త విధానాన్ని తీసుకొచ్చి బిల్లుని వాళ్ళ దగ్గరే లెక్కలేరన్ని రోజులు అట్టే పెట్టుకుంటారని ఎవరు ఊహించి ఉండరు కదా. కాబట్టి వాళ్ళు ఫిక్స్డ్ టైం ఫ్రేమ్ని రాయలేదు. దానివల్ల ఏమైందంటే దిస్ న్యూస్ హ్యాస్ బికమ్ ఏ కాంట్రవర్షియల్ న్యూస్. ఇక్కడ మనం వేరే దేశాల్లో ఏంటి అని చూస్తే, మనం యూకేలో తీసుకుంటే మొనార్క్ అంటాము, మొనార్క్ ఇక్కడ గవర్నర్ ఎలాగో అక్కడ మొనార్క్ అలాగా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ చెప్పింది చేయాల్సిందే. ఈవెన్ ఆస్ట్రేలియా తీసుకుంటే కూడా క్రౌన్ అంటాము ఆస్ట్రేలియాలో మనం, ఆస్ట్రేలియాలో క్రౌన్ కూడా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ చెప్పింది చేసి అసెంట్ తెలియజేయాల్సిందే. అయితే మీరు అనొచ్చు, సార్ ఈ పర్టికులర్ అనాలిసిస్ పక్కన పెడితే ఇంతకీ మనకి నష్టమా లాభమా సార్ అంటే, ఇది మనం నష్టమా లాభమా అనే కోణంలో చూడకూడదు. ఇది మనం ఏ కోణంలో చూడాలంటే, ప్రజలకు డైరెక్ట్ జవాబుదారి ఎవరు? హూ ఈస్ డైరెక్ట్లీ రెస్పాన్సిబుల్, హూ ఈస్ డైరెక్ట్లీ ఆన్సరబుల్ టు పీపుల్? మనం మన లోకల్ ఏరియాలో మన నియోజకవర్గంలోని ఎమ్మెల్యేతో మాట్లాడతాం, కానీ రాష్ట్రపతి భవన్లోనో లేకపోతే ఇంకెక్కడోకి ఎక్కడికి వెళ్ళి మనం మాట్లాడము. అంటే ఎగ్జిక్యూటివ్స్ మనం జనరల్గా మనకి అకౌంటబుల్ కాదు. అంటే పీపుల్కి ఎవరైతే డైరెక్ట్లీ అకౌంటబుల్ వాళ్ళనే మనం క్వశ్చన్ చేస్తాం. అందుకే ఆర్టికల్ 361 కూడా ఒక విషయాన్ని చెప్పింది. ఏం చెప్పిందంటే, ప్రెసిడెంట్ అండ్ గవర్నర్ ఆర్ నాట్ డైరెక్ట్లీ రెస్పాన్సిబుల్ టు పీపుల్, ప్రెసిడెంట్ అండ్ గవర్నర్ ఆర్ నాట్ ఆన్సరబుల్ టు ద కోర్ట్స్. రేపు అన్నాడు ఏదైనా తేడా వస్తే, రేపు అన్నాడు ఏదైనా సమస్య వాటిల్లితే, రేపు అన్నాడు ఏదైనా ప్రాబ్లం వస్తే, కేసు కోర్టులోకి వెళ్తే, ప్రెసిడెంట్ గవర్నరు కోర్ట్స్కి ఆన్సరబుల్ కాదు ఆర్టికల్ 361 ప్రకారం. ఎవరు ఆన్సరబుల్ అంటే లెజిస్లేచర్ ఆన్సరబుల్. కాబట్టి తప్పకుండా గవర్నర్ విత్ హోల్డ్ చేయడం అనే ఒక పవర్ ఉంది, నిజమే. కానీ ఎక్కువ రోజులు విత్ హోల్డ్ చేయడం కూడా డెమోక్రటిక్ వాల్యూస్ని అవమానించినట్టే అన్నది మన అందరం కూడా అర్థం చేసుకోవాలి. అయితే మనం ఇవన్నీ పక్కన పెడదాం. ఫైనల్గా ఏది జరిగితే మంచిది అని మనం ఆలోచిస్తే, రాజకీయాలకు అతీతంగా మాట్లాడాలంటే కామన్ మ్యాన్ గెలవాలి, కామన్ మ్యాన్ బాగోగులు దృష్టిలో పెట్టుకోవాలి. అది గవర్నర్ అయినా లేకపోతే లెజిస్లేచర్ అయినా, అంటే ముఖ్యమంత్రి అయినా ఎమ్మెల్యేలు ఎంపీలైనా లేకపోతే ఎవరైనా కూడా, అంటే లెజిస్లేచర్ అయినా ఎగ్జిక్యూటివ్ అయినా కూడా కామన్ మ్యాన్ యొక్క గుడ్నెస్ని మాత్రమే దృష్టిలో పెట్టుకుని ఏ యాక్షన్ అయినా చేయాలి. అది జరిగినాడు మన కాన్స్టిట్యూషన్ విలువలు కాపాడినట్టు, లేదంటే మన కాన్స్టిట్యూషన్ విలువలు మనమే చేతులారా పోగొట్టుకున్నట్టు. మన డెమోక్రటిక్ వాల్యూస్ని మనమే కాపాడుకోవాలి. అది ఎగ్జిక్యూటివ్ అవ్వచ్చు, జుడిషియరీ అవ్వచ్చు, లెజిస్లేచర్ అవ్వచ్చు. ఏదేమైనా కూడా తమిళనాడుకి సంబంధించి ఏదైతే ఈ బిల్ అనేది గవర్నర్ దగ్గర విత్ హోల్డ్ చేయబడి ఉందో, చూద్దాము కమింగ్ డేస్లో ఏమైనా మార్పు కనిపిస్తుందా, అప్డేట్ కనిపిస్తుందా అన్నది చూద్దాము. అలా జరిగితే ఖచ్చితంగా మనం వాటి గురించి మళ్ళీ ఒక సపరేట్ వీడియోలో మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాము. ఇది గవర్నర్ వర్సెస్ సీఎం అనే ఒక ముఖ్యమైన ఆర్టికల్కి సంబంధించి ఈ వీడియో.